మనలో చాలామంది రత్నాలను ధరించుతూ ఉంటాము. ముఖ్యంగా వాటికి సంబంధించి మనకున్నటువంటి నమ్మకాలు, బలమైనటువంటి కారణాలు వేరువేరుగా ఉంటాయి. అయితే మనం ఏదైనా రత్నాన్ని ధరించాలి అంటే ముఖ్యంగా మన జన్మ రాశిని బట్టి కానీ, లేదా మన జన్మ లగ్నానికి ఆధిపత్యంగా ఉన్నటువంటి గ్రహానికి సంబంధించినటువంటి రత్నాన్ని మనము ధరించడం ఒక సాంప్రదాయం. అయితే మన ప్రస్తుత జాతకంలో ఏ గ్రహ దశ అయితే నడుస్తుందో ఆ గ్రహ అధిపతికి సంబంధించినటువంటి రత్నాన్ని ధరించడం అనేది మరో పద్ధతి. అయితే ఈ రెండు పద్ధతులలో మనము ఏ పద్ధతిని అనుసరించి రత్నాన్ని ధరించినా కానీ దానికి సంబంధించి బలమైన కారణం అనేది ఉండాలి. ముఖ్యంగా మనకు ఏదైనా అనారోగ్య సమస్య కానీ, లేదా శత్రు భయం కానీ, లేదా అప్పుల బాధ, ఇంకా ఏదైనా తెలియని ప్రమాదం సంభవిస్తుంది అనేటువంటి భయం కానీ, లేదా ఆర్థిక సమస్యలు కానీ, లేదా దాంపత్య జీవిత సమస్యలు కానీ, లేదా వివాహం కాకపోవడం, ఇంకా మనోవ్యాకులత, లేదా ప్రభుత్వ దండన, నిరుద్యోగం, సంతానం లేకపోవడం, ఇలాంటి ఎలాంటి సమస్యకు అయినా సరే, లేదా విద్యలో పరాజయం, లేదా మనము ఎన్ని పనులు ప్రారంభించినా వాటిలో ఆటంకాలు కలగడం, ఇలాంటి ఏ కారణాలు ఉన్నా కానీ దానికి సంబంధించి రత్నాలను ధరించుతూ ఉంటాము. అయితే మనకున్నటువంటి సమస్య పరిష్కార దిశగా మనం ధరించేటువంటి రత్నం అనేది మన గ్రహానికి అధిపతిగా అయ్యి ఉండాలి. ముఖ్యంగా ఇంతకుముందు చెప్పబడ్డ రెండు పద్ధతులలో ఏదో ఒక పద్ధతిని అనుసరించి మనము బలమైన కారణంతో మాత్రమే, ఇంకా పూర్తి నమ్మకంగా మాత్రమే రత్నాన్ని ధరించాలి. అయితే నవగ్రహాలకు సంబంధించి సూర్యుడికి కెంపు, చంద్రుడికి ముత్యం, ఇంకా కుజుడికి పగడం, అలాగే రాహువుకి గోమేధకం, గురువుకి పుష్యరాగం, అలాగే శనీశ్వరునికి నీలం, బుధగ్రహానికి పచ్చ, ఇంకా శుక్రగ్రహానికి వజ్రం, అలాగే కేతువుకి వైఢూర్యం అన్వయించబడ్డాయి. ముఖ్యంగా ఈ రత్నాలను ధరించడం వల్ల మనకు అనుకూల పరిస్థితులు కలుగుతాయి. భరణి నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారు ఏ ఉంగరాన్ని ధరించితే అనుకూలంగా ఉంటుందో చూద్దాం. భరణి నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారికి జన్మత కొంత దోషం వర్తిస్తుంది. ముఖ్యంగా ఈ దోషము వారికి 27 రోజుల వరకు కూడా ఉంటుంది. అలాగే భరణి నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారు వారి జన్మ నక్షత్రం నుంచి కూడా గ్రహస్థితి కారణంగా వీరికి గురు మహర్దశ లేదా రవి మహర్దశ జీవితంలో మార్పును తెస్తుంది. అలాగే భరణి నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారు దోష శాంతి కోసం రుద్రాభిషేకం చేయించడం చాలా మంచిది. భరణి నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారికి వారి జీవితంలోని 24, 27, 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు జీవితంలో స్థిరత్వాన్ని పొందుతారు. అలాగే 33వ సంవత్సరం అత్యంత యోగ కాలంగా ఉంటుంది. అన్ని సంవత్సరాలలోకెల్లా కూడా 33వ సంవత్సరం అనేది వీరికి ఎక్కువగా కలిసి వచ్చే సమయం. అలాగే 33వ సంవత్సరంలోనే వీరు భోగ భాగ్యాలను పొందుతారు. భరణి నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారు మంచి నిగ్రహం కలిగినటువంటి వ్యక్తులు, అలాగే చాలా ఓపిక కలిగినటువంటి వ్యక్తులు, చాలా తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులు, అలాగే దైవభక్తి ఎక్కువగా కలిగినటువంటి వ్యక్తులు. వీరికి 21 సంవత్సరాల వయసులోనే అధికార ప్రాప్తి కలుగుతుంది. ఉన్నతంగా ఆలోచిస్తారు. అలాగే 21 సంవత్సరాల వయసులోనే ఉన్నత స్థితిలో ఉంటారు. ముఖ్యంగా వీరు అప్పటి నుంచే ఎదుటి వారిని, ఇంకా చుట్టూ ఉన్నవారిని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. 26 సంవత్సరాల వయసులో వీరికి నలుగురిలో మంచి గుర్తింపు లభిస్తుంది. నలుగురు వీరిని గౌరవిస్తారు. 26వ సంవత్సరంలో వీరు నలుగురి చేత గౌరవింపబడతారు. వీరి 30 సంవత్సరాల వయసు నుండి 46 సంవత్సరాల వయసు వరకు కూడా వీరికి యోగ కాలంగా ఉంటుంది. అన్ని విషయాలలో కూడా ఎదుగుదల ఉంటుంది. ఆర్థిక పరంగా, సంఘపరంగా, సామాజిక పరంగా గౌరవ మర్యాదలు పొందుతారు. ఉన్నత స్థితిలో ఉంటారు. జీవితంలో మిగతా అందరికన్నా కూడా చాలా ఎత్తులా ఉంటారు. అలాగే వీరి 58 సంవత్సరాల వయసులో వీరికి ఆరోగ్య సమస్య వచ్చే అవకాశం ఉంది. అందుకే వీరి 58 సంవత్సరాల వయసులో వీరు ఎక్కువ వరకు వీరి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా భరణి నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారు జన్మించినప్పటి నుంచి వారికి 7 సంవత్సరాల వయసు నిండే వరకు కూడా శుక్ర మహర్దశ నడుస్తుంది. ఆ సమయంలో వారు వజ్రమును బంగారంలో పొదిగించుకునే ఉంగరపు వేలుకు ధరించడం చాలా మంచిది. వీరి 10 సంవత్సరాల వయసు నుండి 16 సంవత్సరాల వయసు వరకు కూడా వీరికి రవి మహర్దశ నడుస్తుంది. అందుకే రవి మహర్దశ నడుస్తున్నటువంటి సమయంలో వీరు కెంపును వెండిలో పొదిగించుకొని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. వీరి 16 సంవత్సరాల వయసు నుండి 26 సంవత్సరాల వయసు వరకు కూడా వీరికి చంద్ర మహర్దశ సంచారం అనేది ఉంటుంది. అందుకే
చంద్రమార్ దశ సంచారం ఉన్న సమయంలో ముత్యమును వెండిలో పొదిగించుకునే ఉంగరపు వేలుకు ధరించడం మంచిదే. వీరు 26 సంవత్సరాల వయసు నుండి 33 సంవత్సరాల వయసు వరకు కూడా వీరికి కుజ మహర్దశ ప్రభావం అనేది ఉంటుంది. అందుకే కుజ మహర్దశ సంచరించేటువంటి సమయంలో వీరు పగడమును బంగారంలో పొదిగించుకొని ఉంగరపు వేలుకు ధరించడం చాలా మంచిది. 33 సంవత్సరాల వయసు నుండి 51 సంవత్సరాల వయసు వరకు కూడా భరణి నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారికి రాహు మహర్దశ నడుస్తుంది. అందుకే రాహు మహర్దశ నడిచేటువంటి సమయంలో గోమేధకాన్ని వెండిలో పొదిగించుకొని మధ్య వేలుకు ధరించడం మంచిది. 51 సంవత్సరాల వయసు నుండి 67 సంవత్సరాల వయసు వరకు కూడా వీరికి గురు మహర్దశ నడుస్తుంది. అందుకే గురు మహర్దశ నడుస్తున్నటువంటి సమయంలో వీరు కనక పుష్యరాగమును బంగారంలో పొదిగించి చూపుడు వేలుకు ధరించడం మంచిది. 67 సంవత్సరాల వయసు నుండి 86 సంవత్సరాల వయసు వరకు కూడా వీరికి శని మహర్దశ నడుస్తుంది. శని మహర్దశ నడిచేటువంటి సమయంలో వీరికి ప్రతికూల శక్తుల యొక్క ప్రభావం ఉండకుండా అన్ని విషయాలలో కూడా అనుకూలత ఉండాలి అంటే నీలంను వెండిలో పొదిగించుకొని మధ్య వేలుకు ధరించడం చాలా మంచిది. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.